రోజు ఇంట్లో దీపం పెట్టుకోవడానికి టైం లేకపోతే ఏం చెయ్యాలి? దీపం పెట్టడానికే టైం లేని వాళ్ళు ఇంకేం పని చేయడానికి టైం ఉంటుందమ్మా? ఇంకేదన్నా చేయడానికి టైం ఉంటే ఆ టైంలో దీపమే పెట్టండి, సరిపోతుంది. అయితే దీని ఉద్దేశం మరొకటేమో అనుకుంటున్నాను నేను. ఇంట్లో రోజు దీపం పెట్టే అవకాశం లేని వాళ్ళు అని అనుకోవచ్చు. అవకాశం అంటే ఇంట్లో మడి మొదలైనటువంటివి పాటించకపోవటం. మడి అంటే మడి కట్టుకోవడం అని కాదు, ఇతరమైనటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి కదా. కొన్ని సందర్భాల్లో దేవుడికి పూజ చేయడం కానీ, దీపం పెట్టడం కానీ, దేవాలయానికి వెళ్ళడం కానీ చెయ్యకూడని శారీరక పరిస్థితులు ఉంటాయి కదా, వాటి గురించి అడిగారేమో అని అనుకుంటున్నాను. వాటి గురించి అడిగినట్టయితే అప్పుడు మాత్రం ఆ 4 రోజులు 5 రోజులు నమస్కారం దూరం నుంచి చేసుకుని వదిలేయాలి. ఇంట్లో మరెవ్వరూ లేరా ఒక్కళ్ళు తప్ప, ఈ 2 సభ్యులు ఎవరున్నారో వాళ్ళు చెయ్యొచ్చు. కనీసం 2 వాళ్ళు ఉంటుంటారు కదా, 2 వాళ్ళైనా దీపం పెట్టాలి. అసలు మానేయటం కన్నా 2 వాళ్ళు పెట్టడం మంచిది. నిజానికి ఒకప్పుడు మగవాళ్లే దీపం పెట్టి పూజ చేసేవారు. అదేం దురదృష్టమో తెలియదు కానీ వంటతో పాటు దేవుడి పూజ కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. మరీ సుఖంగా ఉంది మగవాళ్ళ పని, పూజ కూడా ఆడవాళ్లే చెయ్యాలట, ఇదేమిటో. నిజానికి వాళ్ళు చేసేప్పుడు వాళ్ళు గనక చేసేటైతే ఈ ఇబ్బంది లేదే. వాళ్ళకి స్త్రీలకు ఉండేటటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉండవు కదా, తప్పనిసరిగా పెట్టచ్చు. అలా వాళ్ళు పెట్టక వాళ్ళు పెట్టమని వీళ్ళకి వీలు కాక అట్లాంటప్పుడు అసలు దేవుణ్ణి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? ఎక్కడో అక్కడ గోడ మీద ఓ ఫోటో పెట్టండి, వీలైతే దండం పెట్టండి, లేకపోతే లేదు. అవకాశం గురించి అయితే ఇది సమాధానం, టైం లేదు అన్నది మాత్రం అబద్ధం. గంటల తరబడి అద్దాల దగ్గర నిలబడడానికి కానీ, అంతకన్నా ఎక్కువ సమయం సెల్ ఫోన్లలో చాటింగ్లకు కానీ, ఇంకా దేనికైనా అంత తీరిక ఉండి దేవుడి దగ్గర దీపం పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? గట్టిగా 1 నిమిషం. ఎప్పుడప్పుడు తీరిక ఉన్నప్పుడు ఒత్తులు సిద్ధంగా గనక పెట్టుకున్నట్టయితే, ఏదో ఒక రోజున నెలకి సరిపడా లేదా వారానికి సరిపడా పెట్టుకున్నట్టయితే, ఒత్తులు వేసి నూనె వేసి దీపం వెలిగించటానికి గట్టిగా 1/2 నిమిషం లేకపోతే 1 నిమిషం పడుతుంది. అంత 1 నిమిషం తీరిక లేనప్పుడు దేవుడు మన కోసం తన సమయాన్ని ఎందుకు వెచ్చిస్తాడండి? ఆయన కోసం మనం వెచ్చించినప్పుడు కొంచెం ఆలోచించండి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.